हाय फ्रेंड्स मनम आलू परोटा एला तैयार चेसुकोवालो चूद्दाम। दानि कोसम फस्ट ओक ग्लास गोधुम पिंडि तीसुकोनि दांट्लो हाफ टी स्पून साल्ट वेसुकोवाली, कोन्नि कोन्नि वाटर वेसुकोनि चपाती पिंडिला कलुपुकोवाली। ఇక్కడ చూపించిన విధంగా కలుపుకొని దాంట్లో టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 5 నిమిషస్ పిండిని మసాజ్ చేసి నానబెట్టుకోవాలి। ఇప్పుడు మనం ఆలు స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం। స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఇక్కడ నేను 1/2 కేజీ ఆలు తీసుకొని 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి। కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి ఆలుని, అయితే పరోటా సాఫ్ట్ గా వస్తది। ఆయిల్ హీట్ అయిపోయింది కదా, దీంట్లో జీలకర్ర ఆవాలు కొన్ని పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా పుదీనా కొంచెం ఉల్లిపాయ ముక్కలు కొన్ని సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఒక 2 నిమిషస్ ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఫ్రై అయిపోయినే కదా, దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా salt, 1/2 టీ స్పూన్ ధనియా పొడి, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ కారం వేసుకొని అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలూను కూడా వేసేసుకోవాలి। ఆలు వేసుకున్న తర్వాత ఆలూలో ఉన్న తడి పోయే వరకు ఒక 2 నిమిషస్ ఫ్రై చేసుకోవాలి। ఆలూలో తడి పోయింది కదా, ఒక 5 నిమిషస్ ఈ స్టఫింగ్ ని చల్లార్చుకోవాలి। మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని ఒక చిన్న ముద్ద తీసుకొని ఇలా రౌండ్ గా ప్రెస్ చేసుకోవాలి। చూపించిన విధంగా ప్రెస్ చేయాలి। దీంట్లో ఆలు మిశ్రమం వేసుకొని పిండిని మొత్తం క్లోజ్ చేసుకోవాలి। ఇక్కడ చూపించిన విధంగా చేసుకోవాలి। కొంచెం పొడి పిండి వేసుకొని స్టఫింగ్ చేసిన ఆలూ ముద్దని మెల్లగా ఇలా చేతితో ప్రెస్ చేసుకోవాలి। కొంచెం తర్వాత చపాతి కర్రతో ఇలా మెల్లగా చేసుకోవాలి। స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టుకొని పెనం హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రెస్ చేసుకున్న పరోటాను వేసుకోవాలి। నెయ్యి వేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి। నెయ్యి వేసుకొని రెండు వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకోవాలి। టేస్టీ టేస్టీ ఆలూ పరోటా రెడీ అయిపోయింది। మీరు కూడా ట్రై చేసి చూడండి। మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ।